ఇళ్లలోనే వినాయక చవితి. కరోనా నేపథ్యంలో వినాయక చవితి వేడుకలపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో మనం అందరం కూడా ఉన్నాము. ఈ నేపథ్యంలో రాబోయే వినాయక చవితి సంబరాలని ఎంత సింపుల్గా ఎంత నిరాడంబరంగా జరుపుకుంటే అంత మనందరికీ కూడా క్షేమదాయకమవుతుంది. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ వచ్చి నాకు ఇంత ఘనంగా చేయండి, ఇంత బాగా చేయండి, ఇంత భారీగా సెట్టింగ్లు వేయండి, అంత పెద్ద విగ్రహం పెట్టండి, ఇన్ని రకాల పూలతో పూజించండి అని ఎప్పుడు ఎవరు భగవంతుడు ఎప్పుడు ఎవరిని కోరుకోడు. చక్కగా చేసుకోవడం అనేది అవకాశం ఉన్నప్పుడు చేసుకోవడం అనేది అంతా మంచిదే. కానీ పరిస్థితులు అనుకూలించినప్పుడు, అనుకూలంగా లేనప్పుడు, పరిస్థితులకు అనుగుణంగా మనం ఆరోగ్యంగా భద్రంగా ఉంటూ పక్క వాళ్ళని కూడా క్షేమంగా ఉంచుతూ ప్రభుత్వాలకు కూడా మన వంతు ఒక మనకు బాధ్యత ఉంది కాబట్టి దాన్ని నిర్వర్తిస్తూ నడుచుకోవడం అనేది అందరికీ కూడా మంచిది. మనం ఒక సొసైటీలో ఉంటున్నాం కాబట్టి మనం ఎంత భద్రంగా ఉండాలనుకుంటున్నామో ఇతరులను కూడా అంత క్షేమంగా ఉంచాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి రాబోయే వినాయక చవితిని ఎంత నిరాడంబరంగా జరుపుకుంటే అంత మంచిది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి ఏదో రకంగా మనం చేసేద్దాము, మనకేమీ ప్రాబ్లం రాదు, మనం ఎలా అయినా చేసేయచ్చు, మనం ఇబ్బంది పడక్కర్లేదు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని మాత్రం ఎవరు కూడా కొంచెం మొండిగా ఇప్పుడు పరిస్థితులను బట్టి ఆచరించొద్దు. క్షేమంగా ఉండడానికి ప్రయత్నించండి. చక్కగా ఉన్నంతలో ఉంది, ముఖ్యంగా ఇంట్లో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో దేవుణ్ణి పూజించుకోవడానికి అవకాశం ఉన్నంతలో ముఖ్యమైనది భక్తి కాబట్టి భక్తిగా పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫలం పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారు భగవంతుడు, ఆ రకంగా మనకి నచ్చిన ఈ పత్రాలని సేకరించుకుని చక్కగా దొరికిన పూలతోటి అందిన వస్తువులతోటి చక్కటి పూజ ఇంట్లో భక్తిగా అందరూ కలిసి చేసుకుని ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. అంతేగాని ఈ సంవత్సరం ఇలా చేయలేకపోయాము, ఇది ఏమైనా చేరి జరుగుతుందేమో, లేదంటే దీనివల్ల ఏమైనా మనకి ఇబ్బంది అవుతుందేమో అని ఎప్పుడు ఆలోచించదు. భగవంతుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడు ఇటువంటి పరిస్థితిలో. ఎందుకంటే మనం కరోనా చూసారు కదా ఎలా విస్తరిస్తుందో, ఎటు నుంచి ఎలా పొంచి ఉందో ముప్పి ఎవరికీ తెలియట్లేదు. ముఖ్యంగా వినాయక చవితి విషయంలో ఏంటంటే ప్రజలందరూ ఒక చోట గ్యాదర్ అవ్వడం, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం, అలాగే రకరకాల ప్రోగ్రామ్స్, పిల్లలందరూ కలిసి డ్యాన్సులని, కుటుంబ సభ్యుల యొక్క గ్యాదరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అటువంటి దాన్ని ఈ సమయంలో తగ్గించడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, అలా మన సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలి. దాని ద్వారా మన జిల్లా, మన దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ వినాయక చవితి అనేది ఒక రోజుతో జరిగేది కాదు, ఒక 9 రోజులు లేదంటే 11 రోజులు అలా మన శక్తిని బట్టి మన అవకాశాన్ని బట్టి చేస్తూ ఉంటాం. అటువంటి కార్యక్రమాలు ఇప్పుడు నిర్వహించడం వల్ల ఏమవుతుందంటే గ్యాదరింగ్ అనేది తప్పకుండా జరుగుతుంది. ఈ జనాలందరూ కలవడం వల్ల ఏమో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో, ఎటువంటి వైరస్లు అటాక్ అవుతాయో ఇవన్నీ మనం చెప్పలేం కదా. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఒకటి మెయింటైన్ చేయాలంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు అటువంటి అవకాశం ఉండదు, ఎంత మనం చేద్దామనుకున్నా జరగదు. అలాగే మాస్కులు కంపల్సరీ పెట్టుకోవాలంటారు. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాల ద్వారా జరిగే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి అటువంటివి అవాయిడ్ చేద్దాం. ఈ సంవత్సరానికి వినాయక చవితి ఈ సంవత్సరం కాకపోతే ప్రతి వచ్చే సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరం మిస్ అయ్యాం కాబట్టి వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేసుకుందాం, అప్పటికి పరిస్థితులు అంతా చక్కబడిపోతాయి కాబట్టి. అంతేగాని తర్వాత వినాయక చవితిలో ఇంకొకటి ఏంటంటే మనకి వినాయక చవితి అనుపు కార్యక్రమాలు అనేవి ఉంటూ ఉంటాయి. అటువంటప్పుడు జనాలందరూ ఈ లారీల్లోనూ ట్రాక్టర్లోనూ ఈ భగవంతుని తీసుకుని వెళ్ళి అక్కడ నిమజ్జనం చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు కూడా ఈ గ్యాదరింగ్ అనేది ఎక్కువైపోతుంది. అప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి ఏదో కరోనా వస్తోంది, వచ్చి తగ్గిపోతోంది, మనకేం రాదులే, అటువంటి అస్సలు అటువంటి మైండ్ సెట్ నుంచి మనం బయటపడదాం. మనం సురక్షితంగా ఉందాము, మన కుటుంబ సభ్యులను సురక్షితంగా ఉంచుదాము, సొసైటీని సురక్షితంగా ఉంచుదాము, అలాగే ప్రభుత్వాలు వస్తాయి మనకి ట్రీట్మెంట్ గవర్నమెంట్ చేస్తుంది అని ఆలోచించద్దు. ఇది మన బాధ్యత కాబట్టి ఎంతవరకు సాధ్యమైనంత వరకు ఇటువంటి గ్యాదరింగ్స్ని తగ్గించుకుందాము. వినాయక చవితి సంబరాల్ని సింపుల్గా నిరాడంబరంగా జరుపుకునే ప్రయత్నం చేద్దాము. సో దానివల్ల ఏంటంటే మనం సేఫ్గా ఉంటాము, మన సొసైటీ సేఫ్గా ఉంటుంది, అలాగే మన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అందరూ కూడా బాగుంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి, అకాల వర్షాలు కురుస్తున్నాయి, వాతావరణం రకరకాలుగా ఉంటుంది, ఒకసారి ఎండగా ఉంటుంది, ఒకసారి వానగా ఉంటుంది. ఇటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే ఈ సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు జ్వరం వస్తే భయపడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. వైద్యులు కూడా ఎంతో కష్టపడి మనందరికీ అంటే మీన్ ఈ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా వైద్యం అందిస్తున్నారు. సో వాళ్ళకి బర్డెన్ తగ్గించే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ ఏ జ్వరమో తెలియదు, ఏదైనా చిన్న సింప్టమ్ కనిపించిందంటే మనం చాలా భయపడిపోతాం.
అమ్మో ఇదేంటి ఏమైనా వైరస్ లక్షణాలా ఏంటి ఈ టెన్షన్లన్నీ ఎందుకు పడాలండి. అందువల్ల ఈ సంవత్సరానికి చక్కగా ఇంట్లో ఉండి అవకాశం ఉన్న మనకి చుట్టూ బోల్డ్ రకాల పత్రికలు అవకాశం అందుబాటులో ఉంటాయి వాటన్నింటినీ సేకరించుకొని చక్కటి మనకు అవకాశం ఉన్న సామగ్రిని సమకూర్చుకొని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఆ భగవంతుని ప్రార్థిద్దాము. అందరం కూడా కలిసి ప్రార్థించేది ఏంటంటే కరోనా తీవ్రత తగ్గి ప్రజలంతా ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలని వచ్చే సంవత్సరం ఇంకా చక్కగా ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుపుకున్న అవకాశం కల్పించాలని భగవంతుని మనం కోరి ప్రార్థిద్దాము. అందరూ ఈ రకంగా ఆలోచిస్తారని సురక్షితంగా ఆరోగ్యకరంగా ఉంటారని ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు బాలమణి అండి. గత 6 నెలలుగా మనం చూస్తున్నాము కరోనా గురించి ఏం జరుగుతుంది ఏంటి బయట ప్రజలు ఎలాగా ఉంటున్నారు ఈ బీడ్బాడ్లోని మార్కెటింగ్ అని అదని ఇదని నోస్కి వేసుకోకుండా మూతికి మాస్క్లు వేసుకోకుండా చాలామంది తిరగడం వలన ఇది బాగా స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి సో గణపతి పూజ అనేది మాత్రం మ్యాక్సిమం మనకు తెలిసి ఇంట్లోనే చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. అంటే ఎలాగూ ఇంట్లో జరుపుకుంటాంలేండి పసుపు గణపతి కానీ ఏదో ఒకటి చేసుకుని మనం ఇంట్లోనే పూజ చేసుకోవడం మంచిది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఈ కరోనా మూలంగా బయటకు వెళ్ళి పందిళ్ళు వేసి గణపతి పెట్టి చాలామందిని పిలిచి గుంపులు గుంపులుగా ఉండి ఈ ఊరేగింపులు ఇవన్నీ చేయడం అంత మంచిది కాదని నా ఉద్దేశం. సో అందువల్ల మ్యాక్సిమం మనకు తెలిసి ఇంట్లోనే పూజ జరుపుకోవడం మంచిదని నా ఉద్దేశం. అందరికీ నమస్కారం. ఏదైతే మన వినాయక చవితి వస్తుందో ఇంకో 3-4 రోజుల్లో నేను ప్రజల్ని కోరుకునేది ఒకటే ఏంటంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. మన ప్రతి ఇయరు యువకులు ఈ వినాయక చవితి కోసం వెయిట్ చేస్తారు. ఒక 9 రోజులు కోలాహలంగా వాళ్ళ వీధిలో అన్ని విగ్రహం పెట్టి దీపారాధన చేసి అన్న సంతర్పణ చేసి చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఇయర్ ఈ కోవిడ్ ఏదైతే మనకి ప్రపంచం అంతా అతలాకుతలం చేసిందో మన వంతు బాధ్యతగా మనము ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోకపోవడమే మంచిది. చక్కగా ఇంట్లో ఒక చిన్న మట్టి వినాయకుడిని పెట్టుకుని ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండే మట్టి వినాయకుడిని పెట్టుకుని మనం అందరం ఇంట్లోనే పూజిద్దాం. ఇది ఒక లక్కీ టైం అనుకోవాలి మనం. ఎందుకంటే ప్రతి వినాయక చవితికి ఫ్యామిలీలో ఉద్యోగరీత్యా కానీ చదువురీత్యా కానీ పిల్లలు బయట ఉండడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం అందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి స్పెండ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీతో చక్కగా వినాయక చవితిని చేసుకొని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఏదైతే యూత్ ఉన్నారో వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు అయ్యో మనం చేసుకోలేకపోతున్నామని. కానీ కరోనా ఎంత డేంజరస్ అంటే అది మనము సింప్టమ్స్ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు నిన్నే పేపర్లో చదివాము మలేషియాలో కొత్త రకమైన వైరస్ వచ్చింది అది ఇంకా హానికరమని. సో మన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనము హెల్దీగా కనిపించవచ్చు మాస్క్ వేసుకోవచ్చు బట్ మనం క్యారియర్స్ అవ్వచ్చు ఈ వైరస్ని. మనం క్యారీ చేసి మన ఇంట్లో ఎవరైతే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉందో వాళ్ళకి మనం స్ప్రెడ్ చేయొచ్చు. అంటే వాళ్ళు మన పేరెంట్స్ అవ్వచ్చు గ్రాండ్ పేరెంట్స్ అవ్వచ్చు ఇన్లాస్ అవ్వచ్చు. సో వాళ్ళు రిస్క్ అంటే ఇది మన సంతోషం కన్నా ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీలో ఎవరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ గుంపులు గుంపులుగా తిరగడం మానేయాలి. ఇవన్నీ మానేయాలంటే ఈ ఒక్క సంవత్సరం డాక్టర్స్ కూడా అంటున్నారు ఈ సంవత్సరం మీరు కోరుకోవాల్సింది ఒకటే ప్రాణంతో హెల్దీగా హ్యాపీగా ఉండాలి అని. అదొకటి మనం చేయగలిగితే మన సమాజంలో కోవిడ్ అంటే కాస్త 50% or 60% మనం అరికట్టే వాళ్ళం అవుతాము. సో ఈ కోవిడ్ నిబంధనలు అన్నీ పాటిస్తూ మనం ముందుకెళ్దామని కోరుకుంటున్నాను. నా పేరు గౌతమ్. మేము 43 వార్డ్ నుంచి మాట్లాడుతున్నాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వినాయక చవితి అనేది రోడ్స్ మీద చేసుకొని పందిరిలో పెట్టుకునే కన్నా హౌస్లో చేసుకోవడం బెస్ట్. ఎవ్రీ ఇయర్ మేము నార్మల్గా బయటను సెలబ్రేట్ చేసుకుంటాం చాలా గ్రాండ్గా. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కోవిడ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ చెప్పినట్టు వింటూ కొంచెం సోషల్ డిస్టెన్స్ అవి మెయింటైన్ చేస్తూ బయటను చేయడం చాలా కష్టం. సో దాట్ మేము ఇంట్లోనే చేసుకొని కొంచెం కేసెస్ అవి కొంచెం ఎక్కువ అవుతున్నాయి కాబట్టి హౌస్లోనే మనం సెలబ్రేట్ చేసుకుంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కొంచెం అరికట్టచ్చు. మనం బయటను పెట్టినట్టయితే ఈ నవరాత్రులు చేసామంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది పెడుతూ ఉంటాం. సో దట్ మామూలుగానే అనసంతర్పణ అంటే 1000 ఆఫ్ మెంబర్స్ వస్తూ ఉంటారు. ఈ టైంలో కానీ అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే మామూలుగా ఉన్నకుండా కేసెస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరికి ఎటువంటి సిమ్టమ్స్ అవి కూడా కనిపించట్లేదు. నార్మల్గానే టెస్ట్కి వెళ్తేనే కానీ తెలియట్లేదు ఎవరికి కేసు పాజిటివ్ ఉంది లేదనేది. సో ఇంట్లో చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి అండ్
ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని పూజ చేసుకోవడం కూడా చాలా మంచిది. ఇప్పుడు పొల్యూషన్ కొంచెం తగ్గింది కాబట్టి ఎకో ఫ్రెండ్లీ గణపతిని మనం యూస్ చేస్తే ఉన్న పొల్యూషన్ కూడా కొంచెం రిడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. నా పేరు కర్రి నాగేశ్వరరావు, నేను పురోహితం చేస్తున్నాను. కాబట్టి మనకి ఈ 2020 అనేది కూడా చాలా దురదృష్టకరమైన సంవత్సరం. కాబట్టి ప్రజలు, దేశం, ప్రపంచం యావత్తు కూడా చాలా చాలా ఇబ్బందుల్లో పడి ఉన్నారు, చాలా సఫర్ అవుతున్నారు ఈ కరోనా గురించి. ఈ కరోనా కంటికి కనబడని కరోనా కాబట్టి ఎవరికి ఏ సమయంలోనే ఇది అటాక్ అయిందంటే అది ఎంతవరకు తీసుకెళ్తుంది అన్నది కూడా మనం చెప్పలేని పరిస్థితి ఉన్న కారణంగా కూడా మనకి ఈ సంవత్సరం మన భారతీయ సాంప్రదాయ ప్రకారంగా కూడా ప్రతి సంవత్సరానికి కూడా పండుగలన్నీ వచ్చినట్టుగా శ్రావణ మాసం కూడా వచ్చింది. శ్రావణ వరలక్ష్మి శుక్రవారం కూడా యథావిధిగా ఎవరింట్లో వాళ్ళే చేసుకున్నారు. మహావైభవంగా చేసుకున్న తరుణంలో కూడా అంతమంది కూడా ఎవరింట్లో వాళ్ళే చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రజలు యావత్ మంది. అలాగే మనకి మొట్టమొదటి పండుగ వినాయక చవితి. ఈ గణపతి పూజ చేసుకున్న వల్ల ప్రజల యావన మంది కూడా ఉన్న పండుగలన్నీ కూడా సుఖ సంతోషాలు భోగభాగ్యాలతోనే ఉంటారని ముందు మనము ఈ వినాయకుడి యొక్క పూజ చేసుకుంటాం. వినాయకుడి పూజ ఎందుకు చేసుకుంటాం అంటే ఆదిత్యాది నవగ్రహాల్లోనే కూడా అన్ని గ్రహాల్లోనే కన్నా శనిగ్రహం అన్నది అన్ని గ్రహాలకి కూడా అన్ని దేవతలకి అంతమంది ప్రజలకి కూడా వెళ్ళింది. కానీ శనీశ్వరుడు అన్నవాడు ఒక్క వినాయకుడి దగ్గరికే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే కారణం ఈ వినాయకుడి దగ్గరికి వెళ్తే రేపు రా అని చెప్పారు. చెప్పిన తర్వాత మర్నాడు శనీశ్వరుడు వెళ్ళిన తర్వాత నీకు రేపు రమ్మన్నాను కదా, ఇవాళ ఎందుకు వచ్చావు అంటే ఓహో రేపు రమ్మన్నావు కదా అనేసి మళ్ళీ మర్నాడు వెళ్ళాడు శనీశ్వరుడు. వెళ్తే మర్నాడు రమ్మ వెళ్ళేసరికి నీకు రేపు రమ్మన్నామని చెప్పాను కదా, అలాగంటూ రేపు 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 అంటూ ద్వాపర త్రేతాయుగంలోని కలియుగంలోని కూడా అలాగ రేపు రేపు అనుకుంటూ కూడా వెళ్ళిపోయారు. కాబట్టి ముందు ఈ వినాయకుడికి శనీశ్వరుడు కానీ ఆదిత్యాది నవగ్రహాలు కూడా ఏది చేయలేదు. కాబట్టి ఫస్ట్ మొదటి సంవత్సరంలోని మనం ఈ వినాయకుడి యొక్క పూజ చేసుకుంటాం. అందుకే శుభకార్యాలు గృహప్రవేశాల్లో నుండి వివాహ ఉపనయన శంకుస్థాపన గృహప్రవేశాలు ఏ ప్రతి కార్యక్రమం చేసినా ముందు పసుపు గణపతి మనం పూజ చేసుకుంటాం. ఎందుకంటే పసుపు వినాయకుడిని చేసుకుంటే శుభాలు తత్తిమదంతా శుభం జరుగుతుందని వినాయకుడి పూజ చేసుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మనం గణపతి పూజ చేసుకుందామని ఎంతో ఆర్భాటంగా ఇప్పటికీ నాకు 50 సంవత్సరాలు పెట్టి కూడా కన్నీ విని ఎరుగుని రీతిలో కూడా చేసుకున్నాం. కానీ ఈ సంవత్సరం చాలా కరోనా గురించి ప్రజల యావన మందికి అన్ని విషయాలు తెలిసిన విషయం కాబట్టి ఎవరి ఇంట్లోని వాళ్ళు శ్రద్ధాభక్తులతోనూ కూడా చేసుకుంటారని మేము మరీ మరీ కోరుతున్నాం. బయటికి వచ్చి పందిరిల దగ్గరికి వచ్చి బయటికి వచ్చి ఏది కూడా చేసుకోకండి. ఎవరింట్లో వాళ్ళు ఆ దేవుడి పీఠం దగ్గర కూర్చొని కూడా ఆ గణపతి పూజను ప్రార్థించుకుంటే ఆ గణపతి మీకు సర్వాకాల సర్వాయస్థలందు కూడా మీకు అతని యొక్క అనుగ్రహం ఉంటుందని నేను మరీ మరీ కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ హారిక, ఇక్కడే ఉంటున్నాం ఉడా అపార్ట్మెంట్స్లో. సో ఈ వినాయక చవితిని మనం ఇంట్లో ఉండి చేసుకోవడం చాలా బెటర్ అని నా ఫీలింగ్. సోషల్ డిస్టెన్సింగ్, బయట గ్యాదరింగ్స్ ఎక్కువ లేకుండా లెట్ అస్ సెలబ్రేట్ దిస్ గణేష్ చతుర్థి ఎకో ఫ్రెండ్లీ, బికాజ్ మట్టి వినాయకుడితో చేసుకుందాం. పొల్యూషన్ కూడా చాలా వరకు తగ్గింది కరోనా వల్ల. ఎస్, దిస్ వైరస్ ఇస్ గెటింగ్ డౌన్, సో మనం కూడా లెట్ అస్ నాట్ స్ప్రెడ్ ఈవెన్ మోర్. ఓకే, ఇంట్లో ఉండి హ్యాపీగా గణేష్ చతుర్థి చేసుకుందాం. ఇళ్లలోనే వినాయక చవితి. కరోనా నేపథ్యంలో వినాయక చవితి వేడుకలపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఇళ్లలోనే వినాయక చవితి. కరోనా నేపథ్యంలో వినాయక చవితి వేడుకలపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు జగదీష్, మాది వైజాగ్, నేను అక్కైపాలెం నుండి మాట్లాడుతున్నాను. భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది వినాయక చవితి. అందులోని తెలుగు రాష్ట్రాలలో మొదటి పండుగగా వినాయక చవితిని అందరూ జరుపుకుంటారు.
ప్రతి సంవత్సరం ఈ పండుగని చలో పందేళ్లు వేసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇటువంటి చలో పందేళ్లు వేసి ఈ కరోనాని ఉధృతిని పెంచే విధంగా కాకుండా కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుని భౌతిక దూరం పాటిస్తూ కరోనా నిబంధనలను పాటిస్తూ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటే ఈ కరోనా ఉధృతి తగ్గుతుంది అనేది నా అభిప్రాయం. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల చలువు పంది ఒకవేళ ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకుని చలువు పందిళ్ళు వేసుకున్నా కరోనా నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరం పాటిస్తూ మనం ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుందామని నేను ఆశిస్తున్నాను. వినాయక చవితిని మనం నవరాత్రులుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఈ చలువు పందిళ్ళు వేసి అక్కడ పూజలు చేసి అన్న సమారాధన కార్యక్రమాలు చేయడం వలన కట జనాలు గుమికూడడం వల్ల ఈ కరోనా వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. సో ఆ విధంగా కాకుండా మనం మన కుటుంబ సభ్యులతో ఎటువంటి ఇబ్బందులు పడకుండా మన కుటుంబ సభ్యులందరము కలిసి ఈ పండుగని మన ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటే ఈ కరోనా ఉధృతిని తగ్గించగలిగిన వారం అవుతాము. సో అందువలన ఏంటంటే మనం మన కుటుంబ సభ్యులతో హాయిగా ఈ వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుందాము. ఇదే విధంగా మనం ఈ సంవత్సరం చేసుకుంటే వచ్చే సంవత్సరానికి ఈ కరోనా వ్యాప్తి అనేది పూర్తిగా సమసిపోయి మనం ఎంతో ఆనందంగా మళ్ళీ పాత రోజులలాగానే ఈ వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోగలము అని నేను ఆశిస్తున్నాను. నా పేరు అరుణ అండి. నేను ఊడా అపార్ట్మెంట్స్ పంజాబ్ హోటల్ జంక్షన్ దగ్గర ఉంటాను. ఈ ఏడాది వినాయక చవితి చేసుకుందాం అని అనుకున్న వాళ్ళందరికీ నా ఏంటంటే ఇంట్లో కూర్చొని చేసుకోవాలి, సోషల్ గ్యాదరింగ్స్ అవన్నీ చేయకూడదు, బీ సేఫ్గా ఉండాలి కాబట్టి కరోనా వల్ల జాగ్రత్త, అందరూ వినాయక చవితిని ఇళ్లల్లోనే చేసుకోండి. ఎందువలనంటే కరోనా 19 మీ అందరికీ తెలిసిందే. దాని గురించి మేము ప్రతి ఏడాది మేము అపార్ట్మెంట్లో చాలా బాగా చేసుకుంటాం, కానీ ఈ ఏడాది మేము చేసుకోవట్లేదు. ఎందుకంటే సోషల్ గ్యాదరింగ్స్ వద్దు అనుకుని, ఇది మా ఫస్ట్ టైం మా అపార్ట్మెంట్లో. అందువలన ఏంటంటే అందరూ బీ సేఫ్, బీ హోమ్, అందరూ జాగ్రత్త, వినాయకుడు లార్డ్ గణేశాన్ని ఇళ్లల్లోనే చేసుకోండి. మా యాక్ట్ టీవీ ద్వారా మీరు చెప్పదలసినది హ్యాపీ వినాయక చవితి. ఊడా మర్రిపాలెం లేఅవుట్ అపార్ట్మెంట్స్ నుంచి మాట్లాడుతున్నాం. యాక్ట్ ద్వారా మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనం వినాయక చవితి, నేను ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి 20 ఏళ్ళ నుంచి అంటే మేము 19 ఏళ్ళ నుంచి వినాయక చవితి చేస్తూనే ఉన్నాం. అది అందరూ మన హిందూ ధర్మం అనియండి, ఏ ధర్మమైనా ఆది దేవుణ్ణి పూజించే విధంగా మనం పూజిస్తూ వస్తున్నాం. ప్లస్ ఆ వినాయకుడు ఏంటంటే ఈసారి మనకి కరుణించాడు, కానీ ఎలా అంటే అందరూ కలిసి ఉండకూడదు, కలవకుండా ఎవరింట్లో వాళ్ళు ఎకో ఫ్రెండ్లీ, కిందటేడాది నుంచి మేము మొదలెట్టాము ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని, అంటే ఆ మట్టితోటే చేసిన వినాయకుడిని నీళ్ళల్లో కలిసిపోయే విధంగా, ప్లస్ మనకి పర్యావరణానికి హాని కలగకుండా. ఇప్పుడు పర్యావరణం బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే పరిసర ప్రాంతాలు బాగోలేవు కాబట్టి. ఎందువల్లంటే కరోనా అనే మహమ్మారి అది చాలామందిని రక్షించలేకపోయే స్థితికి వచ్చింది కాబట్టి మనం ఈసారి వినాయక చవితిని ఏ విధంగా చేసుకుందామని మేము మా సభ్యులందరం కలిసి మాట్లాడుకున్నాం. కాకపోతే ఏంటంటే వినాయక చవితి ఎక్కడ చేసినా చవితే కాబట్టి చవితిని కథలో చెప్పిన ప్రకారం చంద్రుని చూస్తే ఎలా నీలాప నిందలు వస్తాయో అదేవిధంగా మనం ఇక్కడ అందరం కలిసి కాకుండా ఎవరింట్లో ఉన్నా పూజ చేస్తూ తమ తమ ఇళ్లల్లో ఒక సాంఘిక దూరాన్ని పాటించి కరోనాని తరమ కొట్టడానికి ఈ ఆది గణనాయకుని పూజని ప్రతి ఇంట్లోనూ వారు వారి నిర్ణయాల ద్వారా చేసుకోవాలి. ప్లస్ మనం రక్షితులైతే మన సంఘం రక్షించబడుతుంది. మన సంఘం మన రాష్ట్రం నుంచి మన దేశం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనం కరోనాలో చాలా వెనకబడి ఉన్నాం. కాకపోతే ఈ నెలలో కొంచెం చాలా ఎక్కువగా అంటే మనం హై స్థాయికి చేరాం కాబట్టి ఇలాంటి గ్యాదరింగ్లు, ఇలాంటి మనం వినాయక చవితులు గట్రా చెయ్యండి, పూజలు చేయాలి. మనం భయభక్తులు ఉండాలి మనకి. కాకపోతే మన ఇంట్లో ఉంటూ మనం చేసుకుంటూ ఈ కరోనాని కూడా తరం కొట్టాలని ఆ గణనాథుని నమస్కరిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకి యాక్ట్ టీవీ ద్వారా చూసే వారందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా అపార్ట్మెంట్లో మాత్రం ఈసారి మేము ఎవరి ఇళ్లల్లో అంటే ఒకే వినాయకుడు కాదు, 60 ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి 60 వినాయకుల ద్వారా మేము ఈ పూజను పొలపడతామని మేము ఆశిస్తున్నాం. నా పేరు సావిత్రి అండి, ఉడా అపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ వినాయక చవితి కోసం చెప్పబోతున్నాను. ఇప్పుడు బయట చేసుకునేందుకు పందిర్లు అన్నీ వేసి అందరూ గ్యాదర్ అవుతారు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఇంట్లో నుంచి ఒక్కలమే వెళ్తాం అనుకుంటాం, కానీ
బయట కూడా ఒక 10 మంది అలా ఇంటి నుంచి ఒక లోకల్లో వెళ్ళినా ఒక 10 మెంబర్స్ అవుతారు. ఈ 10 మెంబర్స్ నుంచి అలా చాలా వరకు కోవిడ్ అనేది స్ప్రెడ్ అవుతది. అందుకోసమని మనం మన ఇళ్ళల్లోనే చేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు పందిర్లు వేసేటప్పుడు నలుగురం గ్యాదర్ అవుతాము. ఆ తర్వాత ప్రసాదాలని పూజలని కొబ్బరికాయలని ఇలా అన్నీ చేస్తుంటే మొత్తం అందరికీ స్ప్రెడ్ చేస్తాం మనం. అలా కాకుండా అందరం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఇంట్లో మట్టి దొరికే వాళ్ళందరూ చక్కగా మట్టి తెచ్చుకొని చేసుకోండి. దొరకని వాళ్ళు పసుపు గణపతి కూడా చేసుకోవచ్చండి మన ఇంట్లోనే చక్కగా చేసుకొని మన అపార్ట్మెంట్లో కానీ లేదా బయట కానీ దొరికినంత పత్రి తెచ్చుకొని దొరికినంతలోనే చక్కగా సంతోషంగా చేసుకోండి అందరూ. మనం సేఫ్ ఉంటాము, బయటికి వెళ్ళకుండా ఉంటే 10 మందిని సేఫ్ చేస్తాము. నేను చెప్పేది ఇదే అందరికీ. నా పేరు సునీల్ కుమార్ అండి. నేను విశాఖపట్నం జిల్లా అక్కేపాలెం లలితానగరం అండి. అయితే ఈరోజు మనం కుర్రవాళ్ళే కానివ్వండి, పెద్దోళ్ళే కానివ్వండి, ఆడోళ్ళే కానివ్వండి, ప్రతి ఒక్కరూ మన విఘ్నేశ్వరుని పూజిస్తారు. అతను ఒక అగ్రపూజకుడు. అలాంటి అగ్రపూజకుడిని ఈ సంవత్సరం ఈ కోవిడ్-19 ద్వారా మనం పూజించుకోవడం జరగట్లేదు. అలాగే పందిర్లు వేయడానికి అవ్వదు. మళ్ళీ ఈ కుంకుమ అభిషేకం ప్రతిదీ మేము ప్రతి సంవత్సరం చేస్తాం. మేము మా ఏరియాలో ప్రతి సంవత్సరం చేస్తాం. కుంకుమ పూజ కానీ, అనసంతర్పణ కానీ, దీపారాధన కానీ. కానీ అక్కడ మేము జనాలు గుమ్ముకూడే పరిస్థితి అవుతుంది. ఆ గుమ్ముకూడే పరిస్థితుల్లోని ఎవరికి ఏది వస్తుందని తెలియదు. ఇప్పుడు చూస్తే కోవిడ్ కేసులు చూస్తుంటే వందలు కాస్త వేలల్లోకి మారాయి, వందలు కాస్త వేలల్లో మారాయి. ఆ వేలల్లో మారే మనం ఈ ఒక్క సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరం అందరం ఒక కట్టడిగా, ఒక ఏకదిట్టంగా మనందరమే కలిపి ఈ ఒక్క సంవత్సరం ఇళ్లల్లో చేసుకుంటే మనకి మంచిది, మన కుటుంబానికి మంచిది, మన ఆరోగ్యానికి ముఖ్యంగా మంచిది. ఈ కోవిడ్-19 ద్వారా మన పూజ చేసుకున్నంత మాత్రాన, పందిర్లు వేసుకోలేనంత మాత్రాన దేవుణ్ణి దూరం పెట్టినట్టు కాదు. మనం ఇళ్లలో పూజించిన ఆ దేవుడే, పందిర్లో పూజించిన ఆ దేవుడే. కానీ ఒక మాట అయితే వాస్తవం, మనం బాగుంటే ఎప్పుడు మన కుటుంబం బాగుంటుంది, మన చుట్టూ ఉన్న ప్రజలు బాగుంటారు, మన ఊరు బాగుంటుంది. అందువల్ల దయచేసి ప్రజలందరూ, ప్రజలు, యువత ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏమిటంటే మనం ఈ ఒక్క సంవత్సరం ఇళ్లలో జరుపుకొని మట్టి విఘ్నేశ్వరుని కుటుంబంతో సంతోషంగా గడిపి వచ్చే సంవత్సరం దేవుడి దయ వల్ల అంతా బాగుండి ఈ కోవిడ్-19కి వ్యాక్సిన్ వచ్చి కలిగితే మాట అది కూడా ఇంకా వందెత్తులు సంతోషంతో అతన్ని ఘనంగా పూజించుకొని నిమజ్జనమే కాదు ప్రతి ఒక్కటి ఘనంగా చేసుకుందాం. ఈ ఒక్కసారికి ఈ కోవిడ్-19 అదే ఈ కోవిడ్-19 ద్వారా మనం ప్రతిదీ కొంచెం జాగ్రత్త పాటించి మన ఇళ్లలో పూజించుకుందాం, విఘ్నేశ్వరుని కాపాడుకుందాం, మన కుటుంబాన్ని కాపాడుకుందాం, మనం జయిద్దాం. నా పేరు అన్నపూర్ణ. ఈ వినాయక చవితి అందరూ చాలామంది సరదాగా చేసుకునేవారు. పందిర్లు పై వేసి 12 అడుగులు 14 అడుగులు విగ్రహాలు పెట్టి ఘనంగా ఈదంతా దీపారాధనతోనే అట్లతోనే దీపాలు వెలిగించి లైటింగ్లు పెట్టించి అన్నీ ఎంతో ఆరంభంగా చేసుకునేవారు వినాయక చవితి అనగానే. అలాంటిది మనకి సంవత్సరానికి ఫస్ట్ వచ్చే వినాయక చవితి. ప్రతి ఒక్కరు ప్రతి ఇళ్లల్లోనే కూడా వినాయక చవితి చేసుకుంటారు. వినాయకుడు పూజ చేయిందే ఏ దేవుడికి కూడా పూజ పెట్టరు. వినాయకుడిని ముందు పూజించిన తర్వాతే మిగతా దేవుడిని పూజిస్తారు. అలాంటిది వినాయకుడిని పెట్టుకొని 9 రోజులని 5 రోజులని 3 రోజులని అలాగ ఊరేగింపుతో ఎంతో డ్యాన్సులు వేసి పిల్లలందరూ కూడా ఘనంగా అర్పించేవారు వినాయకుడిని. ఎలాంటిది ఈరోజు కోవిడ్ రావడం వల్ల ఎవరు కూడా బయట అందరు లేచి వినాయకుని పెట్టడం లేదు. గుంపు గుంపులుగా ఉంటే అందరికీ కరోనా వస్తుందని చెప్పేసి ఎవరిళ్ళల్లోని వాళ్ళే పెట్టుకోమని పూజ చేసుకోమని చెప్పారు. అందుకని ఎవరు జాగ్రత్తగా వాళ్ళు పూజలు చేసుకొని ఎవరిళ్ళల్లో వాళ్ళు దేవుని కొలుచుకొని ఎవరిళ్ళల్లో వాళ్ళే ఆరాధించుకొని ఒకరికి మళ్ళీ మేలు జరిగేలాగా మనం చూస్తూ ఉండి చేస్తూ ఉండాలని కోరుతున్నాను. నా పేరు ఉదయ్ కిరణ్ అండి. అంటే ఈ సంవత్సరం మనకి వినాయక చవితి వస్తుంది కదా, సో కరోనా వలన మనం అందరం వినాయక చవితిని ఇంట్లోనే జరుపుకుంటే అందరికీ మరి క్షేమంగా ఉంటుంది. సో మరి బయట పందిర్లు వేసి అక్కడ మళ్ళీ గ్యాదరింగ్ అవుతుంది కాబట్టి సో ఈ సంవత్సరం మనం అందరం చక్కగా ఇంట్లోనే జరుపుకుందాం. ఈకో ఫ్రెండ్లీగా మట్టి వినాయకులు పెట్టుకొని చక్కగా ఏ విధమైన ఎవరికి ఇబ్బందులు కలగకుండా అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. రమణాజీ అండి. మనం వడా అపార్ట్మెంట్ C2 బ్లాక్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాము. మన యాక్టివ్ టీవీ వారికి నా శుభాకాంక్షలు. అతి ప్రతి సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం కూడా బాగా మనం వినాయక చవితి బాగా జరుపుకుంటున్నాము. కానీ ఈ కరోనా మూలంగా ఈ సంవత్సరం మనకి వినాయక చవితి పండుగ వస్తుంది 22వ తారీఖుని. ఈ వినాయక చవితి మనం బాగా అట్టహాసంగా కాకుండా, ఎందుకంటే మనకి చాలా ఈ కరోనా వల్ల చాలా వరకు రోగాలు వస్తున్నాయి కాబట్టి మనకు బయటకు వెళ్ళాలన్నా ఇంట్లో బయట రావాలన్నా కూడా భయంగా ఉన్నది. అందువల్ల ఇప్పుడు ఈ వినాయక చవితి
ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే పెట్టుకొని మనం నిత్యం పూజలు చేసుకొని తర్వాత కూడా నిమజ్జనం కూడా ప్రతి సంవత్సరం చేసినట్టు కాకుండా ఈసారి మన ఇంటి దగ్గరే మనం ఎక్కడో చెట్టు కింద ఎక్కడో పెట్టుకొని నిమజ్జనం జరుపుకుంటే చేసుకోవాలని కోరుకుంటున్నాము. నా పేరు కల్పన అండి. వినాయక చవితి ఈ సంవత్సరం మాటికి మనకి చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరింట్లో అల్లు చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మన వినాయక చవితి బాగా సందడిగా చేసుకుంటాం. అభిషేకాలన్నీ చేసుకుంటాం, దీపారాధన, కుంకుమ పూజలు అన్నీ చేసుకుంటాం. అందరికీ ఆకర్షణగా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం కోవిడ్ వల్ల ఎవరి ఇంట్లో వాళ్ళే చేసుకోవాలి. బయట అందరూ పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ అందరికీ వచ్చి కరోనా వచ్చేసి అందరూ ప్రాబ్లం పడుతుంది. దానివల్ల ఎవరింట్లో వాళ్ళు హ్యాపీగా చేసుకుంటే వచ్చే సంవత్సరం దేవుడు బాగుంటే అందరూ చక్కగా చేసుకోవచ్చు బయట పెట్టి. పేరు తవుడు. రోడ్ల మీద పూజ చేసుకోవాలి ఎప్పుడూ. అలాంటిది ఈ సంవత్సరం మనకి కోవిడ్ నుంచి అవ్వట్లేదమ్మా. అందరం కలిసి ఇంట్లో చేసుకుంటే ఇళ్ళ మొత్తం ఇంటి మధ్య పిల్లలు మొదలు అందరం చేసుకుంటాం కాబట్టి అందరం మన జాగ్రత్త మనం పడాలి. అది అందరికీ ఆనందం, మంచిది. ఈ సంవత్సరం మనకు భగవంతుడు ఇలాగే ఇచ్చాడు, మరి రోడ్లు ఎక్కడానికి అవ్వదు కదా తల్లి. అందరికీ బాగుండాలి కదా. అందరి గురించి ఇది, నేను ఆటో డ్రైవర్ని, మేము ఎప్పుడు రోడ్డు మీద చేసుకుంటూ వాళ్ళం పూజ. మరి అలాంటిది ఇప్పుడు ఇంటికాడే చేసుకోవాలి. అదే ఎక్కడ బయటికి వెళ్ళి ఇబ్బందికరంగా ఉంది కదా. అందుకని ఇంకేం లేదమ్మా, అందరం బాగుండాలా. ఈ సంవత్సరం ఇలా దేవుడిని ఇంట్లో దండం పెట్టుకొని పూజిస్తే బాగుంటుంది తల్లి. అందరమేని ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, మంచి ముసలోళ్ళు, చెడ్డ అన్నీ జాగ్రత్తగా, మన అందరికీ పనికొచ్చిన పని కదా. అందరం బాగుండాలా. భగవంతుడు వచ్చే సంవత్సరం బాగుంటే అప్పుడు పందిళ్ళు వేసుకొని చేసుకుంటాం. ఆయుర ఆరోగ్యంతో బాగుంటే బాగుంటుంది. ఇళ్లలోనే వినాయక చవితి. కరోనా నేపథ్యంలో వినాయక చవితి వేడుకలపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.